హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి ఈ అలెక్స్ జూనియర్ అనే కాఫ్ సిరప్ గురించి తెలుసుకుందాం. అలెక్స్ జూనియర్ కాఫ్ సిరప్ అనేది మనకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. అలెక్స్ కాఫ్ సిరప్ లేదా అలెక్స్ జూనియర్ కాఫ్ సిరప్ కూడా అంటారు. జూనియర్ అంటే చిన్నపిల్లలకి అనమాట, చిన్నపిల్లలకి ఉపయోగించే కాఫ్ సిరప్ ఇది. సో దీంట్లో మరి ఎలాంటి రకమైన డ్రగ్స్ ఉన్నాయి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఉన్న డ్రగ్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయి, సో చిన్నపిల్లలకి ఇది యూజ్ చేయొచ్చా లేదా అనేది మొత్తం మనము ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో ఈ టాపిక్కి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, ఆ బెల్ సింబల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏమి చేసానో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు లైక్ కూడా చేయండి, లైక్ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఈ అలెక్స్ కాఫ్ సిరప్లో, అలెక్స్ జూనియర్ కాఫ్ సిరప్లో ఎట్లాంటి రకమైన డ్రగ్స్ ఉంటాయి మనం చూసుకుందాం. సో చూసుకుంటే కనుక దీంట్లో మనకు రెండు రకాల డ్రగ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఒకటి క్లోరోఫినర్మైన్ మాలేట్ 2 mg ఉంది, అంటే 5 ml కనమాట, 5 ml క్లోరోఫినర్మైన్ మాలేట్ 2 mg ఉంది. డెక్స్ట్రోమిథోఫోర్మాన్ హైడ్రోబ్రోమైడ్ 5 mg ఉంది అనమాట. సో మనకైతే ఈ రెండు రకాల డ్రగ్స్ అయితే ఉన్నాయి. సో మరి రెండు రకాల డ్రగ్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. దీంట్లో ఉన్న క్లోరోఫినర్మైన్ మాలేట్ అనేది సిపిఎం అంటారు దీన్ని. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఒక యాంటీ హిస్టమైన్ డ్రగ్ అండి. యాంటీ హిస్టమైన్ డ్రగ్ అంటే ఏం చేస్తుంది, ఇది హిస్టమైన్ రియాక్షన్స్ని స్టాప్ చేస్తూ ఉంటుంది. హిస్టమైన్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే మనకు మామూలుగా వచ్చే తుమ్ములు, ముక్కు కారడము, తర్వాత గొంతులో ఇచ్చింగ్ రావడము, ఇచ్చింగ్ ఉంటుంది గొంతులో ఇచ్చింగ్, తర్వాత తెమ్మడం ఉంటుంది కదా కఫం ఫామ్ అవ్వడము, ఇట్లాంటిది ఎంత అనమాట, ఇట్లాంటిది అంత ఇచ్చింగ్ రావడం వల్ల కూడా తగ్గొస్తూ ఉంటుంది అట్లా అనమాట. సో ఇట్లాంటి ఎనర్జీ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ హిస్టమైన్ రియాక్షన్ కిందకి వస్తుంటాయి అనమాట. ఈ హిస్టమైన్ రియాక్షన్స్ ఆపడానికి యాంటీ హిస్టమైన్ వాడుతుంటారు. ఆ యాంటీ హిస్టమైనే ఈ క్లోరోఫినర్మైన్ మాలేట్ అనమాట, అంటే సిబిఎం అంటారు షార్ట్కట్లో. సో ఇది అనమాట, ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఇచ్చింగ్ దురద కాఫ్ రావడము ఇది ఉందిగా, ఎంత ఎనర్జీ సింప్టమ్స్ అంతా ఆ స్టాప్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత చూసుకుంటే కనుక డెక్స్ట్రోమిథోఫోర్మాన్ హైడ్రోబ్రోమైడ్ ఇది ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఇది ముఖ్యంగా కాఫ్ సప్రెసెంట్ అండి. కాఫ్ సప్రెసెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే మనకు బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తుంటాయి కదా, కాఫ్ ఎలా వస్తుందంటే మన లంగ్స్లోకి ఏదైనా చేరినప్పుడు, గాలి పీల్చుకుంటాం కదా, గాలి పీల్చుకున్నప్పుడు గాలితో పాటు తుమ్ము దూరం లంగ్స్లోకి ఉపిరితలు పోయినప్పుడు ఉపిరితలు దాన్ని బయట తీయడానికి చేసే చర్యనే దగ్గు అంటారు అనమాట. సో అట్లాంటి దగ్గు అంటే లోపలికి వెళ్ళగానే వెంటనే రాలు, లంగ్స్ నుంచి వెళ్ళి మనకు బ్రెయిన్కి మెసేజ్ అవుతుంది, బ్రెయిన్ నుంచి మెసేజ్ వెంటనే దగ్గు రావడానికి అనే చర్యని ప్రారంభిస్తూ ఉంటుంది. సో ఈ చర్య ఏదైతే ఉందో, మెసేజ్కి బ్రెయిన్కి వెళ్ళడము, లంగ్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళడం, ఏదో మెసేజ్ ఉన్నాయో ఆ మెసేజ్ స్టాప్ చేసి బ్రెయిన్ దగ్గర కంట్రోల్ చేసి ఈ కాఫ్ రావడానికి ఏదైతే మనకు స్టార్ట్ కావడానికి కారణం అయిన ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతున్నాయో ఆ సిగ్నల్స్ ఆపుతుంది అనమాట. బ్రెయిన్ మీద సిగ్నల్స్ ఆపి కాఫ్ రాకుండా చూసుకుంటుంది, దగ్గర రాకుండా చూసుకుంటుంది అనమాట. అలా డెక్స్ట్రామిథోఫోర్మాన్ బ్రోమైడ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇలా మనకి రెండు రకాల డ్రగ్స్ అనేవి కాఫ్ రాకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో మరి జూనియర్ సిరప్ అలా జూనియర్ అంటే చిన్నపిల్లలకి ఆపిస్తూ ఉంటారు మామూలుగా, 3 ఇయర్స్, 2 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఉంటారు కదా. సో ఆ టాబ్లెట్ మింగారు కాబట్టి సిరప్ పోస్తుంటారు అనమాట. సిరప్ను మామూలుగా 2 times ఆపిస్తుంటారు, 3 times ఆపిస్తుంటారు, 5 ml, 4 ml, 3 ml అట్లా డోసు బట్టి పిల్లవాడి ఏజ్ బట్టి వెయిట్ బట్టి తన యొక్క వెయిట్ బట్టి డోస్ అనేది మారుతుంటుంది అనమాట. సో దానికోసం అయితే ఈ అలెక్సి కాఫ్ సిరప్ని జూనియర్ సిరప్ని పిల్లలకు దగ్గు తగ్గడానికి అయితే దగ్గు సిరప్గా వాడుతూ ఉంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అలెక్స్ జూనియర్ కాఫ్ సిరప్ గురించి వెళ్ళి ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎవరికైనా ఆన్లైన్ క్లాస్ కావాలనుకున్నా కానీ కింద నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, ఓన్లీ మీకు ఆన్లైన్ క్లాస్ కావాలనుకుంటే. అలాగే మన ఛానల్ ఉంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఛానల్ ఉంది, ఇంకో ఛానల్కి లింక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, అది కూడా ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంబర్షిప్లో జాయిన్ అయితే మీకు సపరేట్ వీడియోస్ కూడా వస్తుంటాయి, కొన్ని కొన్ని స్పెషల్ వీడియోస్ వస్తుంటాయి, మెంబర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. లో లెవెల్ మెంబర్షిప్లో ఉంటే లో లెవెల్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.